ఇంకేమైనా రికార్డ్స్ సాధించాలనుకున్నాను ఉన్నాయా మీకు రైట్ నౌ? ఇప్పటికే చాలా ఉన్నాయి. ఇంకా అంటే లైక్ ఐ జస్ట్ కీప్ లర్నింగ్ అంతే. లైక్ ఇన్ని డిగ్రీస్ చేసినా దానికి ఉద్దేశం ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు గెయిన్ నాలెడ్జ్. నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి చదువుతున్నాను, నాట్ ఫర్ డిగ్రీస్ ఆర్ సర్టిఫికేట్స్ అలాంటిది ఏం లేదు. కానీ అల్టిమేట్గా గోల్ అంటే రైట్ నౌ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై స్పోర్ట్స్ క్యారియర్. ఇంకొక 2 ఇయర్స్ స్పోర్ట్స్కి డెడికేట్ చేస్తున్నాను మొత్తానికి. సో ఒలింపిక్స్ అన్న, నెక్స్ట్ కామన్వెల్త్ అన్న, ఆర్డీసీ మెడల్ గెలవాలి అనేసి ఉంది. సో అది తప్పితే దెన్ నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ ఇస్ మై టార్గెట్. ఎస్, ఇది నా దాంట్లో ఉంది యాక్చువల్లీ క్వశ్చన్ ఏర్లో. మీరు యూపీఎస్సీ క్రాక్ చేసిన వెంటనే మళ్ళీ మైక్ పట్టుకుని మేము ముందు వాళ్తాను నేను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిజల్ట్స్ అనమాట. ఐ మీన్ మీరు ఎప్పుడు రాద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ రాస్తారా? నెక్స్ట్ ఇయర్ కాదు, రైట్ నో చెప్పాను కదా, 2 ఇయర్స్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై స్పోర్ట్స్ క్యారియర్. ఓకే, 24 ఒలింపిక్స్ వరకు చూస్తాను. ఓకే, అండ్ దెన్ తర్వాత ఐ విల్ జస్ట్ అపియర్ ఫర్ సివిల్స్. కానీ ఇప్పుడు ఆల్రెడీ మీరు సాధించిన మెడల్స్కి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆల్రెడీ ఆడున్నారు, మీకు జాబ్ ఆఫర్ ఇప్పుడు కూడా మీకు కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు కదా? యా, ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు, ఐ కెన్ జాయిన్. కానీ నా యాజ్ పిహెచ్డి కంప్లీట్ చేశాను, లైక్ లాస్ట్ 4 ఇయర్స్ ఇట్ వాస్ టూ మచ్ హెక్టిక్ డ్యూ టు మై పిహెచ్డి రీసెర్చ్ అండ్ థీసిస్లో. అంటే ఇన్ వైవాకి వెళ్ళడమే కానీ దెన్ రీసెర్చ్ ఏరియా ఏదైతే ఉందో మహబూబ్ నగర్లో 7 మండల్స్కి వెళ్ళడము, రెగ్యులర్గా అక్కడ ఫీల్డ్ సర్వే చేయడం, ఇట్ వాస్ టోటల్లీ హెక్టిక్. సో దాంతోపాటు ఐ వాస్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ద టోర్నమెంట్స్. సో అందుకే అంత ఆప్ చేయలేదు దాని గురించి. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేయడం జరిగింది అమ్మతో కలిసి. వాళ్ళ అమ్మగారితో కలిసి ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు. సో ఇంకా చదవాలని ఉందా? చదవాలనైతే ఉంది. సరే, నెక్స్ట్ ఏం చదువుదాం అనుకుంటారు చెప్పండి. ఎందుకు పిహెచ్డి ఎందులో చేశారు చెప్పలేదు? పిహెచ్డి మైక్రో ఫైనాన్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఎందుకని అంటే టైటిల్ ఇస్ స్టడీ ఆన్ రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ విత్ రెఫరెన్స్ టు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, రైట్ రైట్ రైట్. కానీ అక్కడ నిన్ననే నాకు, ఇప్పుడు యాక్చువల్లీ వెన్స్డే రోజున నేను మహబూబ్ నగర్ వెళ్తున్నాను ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేయడానికి. డెలివరీ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి పుడితే అక్కడ పేరెంట్స్ ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తారని చెప్తే నిన్న రాత్రి నేను మొత్తం రికార్డ్ చేసుకున్నాక ఎంత బాధ అనిపించిందో. అది మహబూబ్ నగర్లో కాకుండా నల్గొండలో కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయి. ఐ హావ్ డన్ ఫ్యూ ప్రోగ్రామ్స్ ఫర్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అక్కడ. సో అలాంటివి చూసినప్పుడు అమ్మాయి బై బర్త్ ఏదైనా సపోజ్ వెంటిలేటర్ మీద పెట్టి ఏదైనా పుట్టిన వెంటనే ఏదో ఉంటాయి కదా జాండీస్ అనో ఏవో ఉంటుంది కదా, 1 వీక్ 2 రోజులు చూసిన తర్వాత 3 రోజున ఈ ఐసీయూ బెడ్స్ మేము ఇవ్వండి, పుట్టింది ఆడపిల్లే కదా, మేము ఛార్జెస్ పే చేయడానికి మా దగ్గర లేవు అంటారట. అదే అబ్బాయి అయితే అబ్బాయిని ఎలా అన్నా బతికించండి, మేము ఆ పుస్తలు అమ్మేసైనా సరే కడతామంటారట. అసలు అమ్మాయి అంటే ఎందుకంత భయపడిపోతున్నారు? మన అయినా చూసారా నిజంగా దేశానికి గర్వకారణమైన అమ్మాయిలు ఎంతమంది రావట్లేదు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ మైండ్ సెట్ అనేది ఫస్ట్ చేంజ్ అవ్వాలి మన దేశంలో. ఇది చేంజ్ అయినప్పుడు 100% మిరాకల్స్ అవుతాయి. ఎందుకంటే నేను కూడా విన్నాను, లైక్ అమ్మ నాన్న చెప్పారు, నేను విన్నాను. లైక్ నేను పుట్టినప్పుడు కూడా రిలేటివ్సే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ అమ్మాయి పుట్టింది ఇప్పుడు మీరు అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఫ్యూచర్ గురించి గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి ఇలాంటివి చాలా అన్నారు అనమాట అప్పుడు. సో అప్పుడు మా మమ్మీ ఇంకా అంటే మా అమ్మ నాన్న ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు, చూడండి మేము గోల్డ్ అయితే కొనము, మా అమ్మాయినే గోల్డ్ లాగా తయారు చేస్తాము అనేసి దే హావ్ డిసైడెడ్. సో ఇది నిజమైంది. ఎప్పుడైతే నేను ఇన్ టోర్నమెంట్స్లో గోల్డ్ మెడల్ గెలిచాను, మరి సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను పాకిస్తాన్లో, అప్పుడు అది నిజమైంది. అండ్ ఐ రియలీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. నిజం కదా. అసలు అదే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు పేరెంట్స్ అలా ఆలోచిస్తున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. లైక్ నేను కూడా చూశాను నా రీసెర్చ్ అప్పుడు కూడా, లైక్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో అంటే చాలా రూరల్ ఏరియాస్ అవి, రూరల్ ఏరియా లైక్ 7 మండల్స్ కూరే కానీ నార్వా మరికల్ ఇలాంటివి మండల్స్లో చూశాను. గర్ల్స్ ఆర్ రియల్లీ టాలెంటెడ్, వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంది కానీ గుర్తించే వారు లేరు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. సో దాని వలన అంటే ఐ జస్ట్ థింక్ దే నీడ్ సమ్ సపోర్ట్ అండ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. సో 100% రిజల్ట్ వస్తుంది అనేసి నాకు అనిపించింది. జనరల్గా స్పోర్ట్స్ మెన్స్కి గవర్నమెంట్ తరపు నుంచో లేకపోతే ఒక అకాడమీ తరపు నుంచో ఏవో కొంత గుర్తింపనో
లేదంటే ఏమంటారు అవార్డులు రివార్డులను వస్తుంటాయి మీకు. అఫ్ కోర్స్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్లో మీకు చాలా వచ్చాయి, బట్ నేను అడిగేది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్లో ప్రస్తుతానికి మిమ్మల్ని గుర్తించిన సందర్భం ఉందా ఎప్పుడన్నా? అంటే లైక్ ఈవెంట్స్ జరిగినప్పుడు టోర్నమెంట్స్కి సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయినప్పుడు కూడా అప్పుడు ఫెలిసిటేషన్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. అండ్ అదే కాకుండా బేసిక్గా ఏదైతే ఈవెంట్స్ ఉంటాయి, కల్చరల్ ఈవెంట్స్ కానీ స్పోర్టింగ్ ఈవెంట్స్ కానీ, దాంట్లో గెస్ట్ లాగా పిలవడం. ల్యాండ్ ఇచ్చారా? ల్యాండ్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. అది చెప్పండి. అంటే సో అది కదా, ఇప్పుడు ఇప్పుడు మన నాయన ఉంది, ఇప్పుడు నైనాకి ఇప్పుడు ఇన్ని మెడల్స్ సాధించింది, మన తెలంగాణకి మన ఇండియాకి ఇన్ని మెడల్స్ సాధించింది, మేము గుర్తించి తనని ఈ విధంగా సత్కరించుకుంటూ మిమ్మల్ని పిలుస్తారు. యువర్ సెలబ్రిటీ, అఫ్ కోర్స్ అందరూ పిలుస్తారు, మీరు రావాలి, ఫెలిసిటేట్ చేస్తారు, యువర్ ద గెస్ట్ అని అంటారు, డెఫినెట్గా నో డౌట్ అందులో. కానీ మిమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏమి ఇచ్చారనేది నా పాయింట్. అంతే ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు అయితే ల్యాండ్ అలాంటిది అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ అండ్ యాజ్ ఎ నేషనల్ అథ్లెట్గా, ఎక్స్ నేషనల్ అథ్లెట్గా నా విన్నపం ఏంటంటే స్పోర్ట్స్ మెన్స్ ఎంతో కష్టపడతారండి. అంటే మా లైఫ్లో మేము సెటిల్ అవ్వాలి అని అనుకోవడం ఒక ఎత్తు, అయితే మన దేశం కోసం ఆడిన సందర్భాల్లో ఎన్నో నష్టపోతూ ఉంటారు అందరూ. ఆ డెడికేషన్కి జనరల్గా అంతవరకు రాలేరు. ఒక ఇంటర్నేషనల్ లెవెల్ వరకు రావాలంటే ఆ డెడికేషన్ అందరూ ఇవ్వలేరు. 100 మంది ట్రై చేస్తే ఒకళ్ళు ఇద్దరు పెడతారు. అంత ఈజీ టాస్క్ కాదు. ఎగ్జాక్ట్లీ. సో ప్లీజ్ గుర్తించమని ప్రభుత్వానికి నా మనవి.